ఒంగోలులో ప్రతిభ అవార్డుల కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చెప్పాలంటే జీవితంలో తల్లిదండ్రుల్ని బాగా చూసుకునే శక్తి అమ్మాయిలకి ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అందులోని ఇక్కడ చూసినప్పుడు చాలా బ్రహ్మాండంగా ముందుకొచ్చారు, మంచి చరిత్ర సృష్టించారు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను మీ అందరికీ, చదువు అనేది ఆనందాన్ని ఇవ్వాలి, ఆనందంగా చదువుకోవాలి. చాలా మంది నన్ను అడుగుతారు, మీరు రాత్రి మగుళ్ళు పనిచేస్తారు, మీకు విసుగు లేదా అని. నేను ఒకటే చెప్పాను, ఇష్టపడి పనిచేస్తాను, అందుకే నాకు విసుగు ఉండదు, ఎంత పనైనా చేస్తాను, ఆ పనిలోనే ఆనందాన్ని పొందుతాను నేను చెప్పాను. నేను పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఇష్టపడి చదవాలి. కష్టపడి చదివితే ఏమి చదువు రాదు కానీ కష్టమే మిగిలిపోతుంది, మీకు కూడా స్ట్రెస్ మిగిలిపోతుంది, లేనిపోని మానసిక ఆందోళన వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, కొన్ని కొన్ని కార్పొరేట్స్ అయితే ఎక్కువ చదివించాలని, ర్యాంకులు రావాలని మెషిన్స్ మారిగా పనిచేపిస్తున్నారు. అది అవసరం లేదని నా అభిప్రాయం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనమందరం కూడా ప్లజెంట్గా చదువుకోగలిగితే, తక్కువ సమయమైనా ఎక్కువ ఫోకస్ చేయగలిగితే, కాన్సన్ట్రేట్ చేయగలిగితే దానివల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందుకనే కాలేజీల్లో కానీ స్కూల్స్లో మీరు చూస్తే స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, గేమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు కూచిపూడి లాంటి డ్యాన్సులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు అవార్డ్స్ కూడా 248 మంది, ఎవరైతే జాతీయ అవార్డులు కానీ రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చిన వారికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ మళ్ళీ రాష్ట్ర స్థాయి అవార్డులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం ఇచ్చేది 20,000 రూపాయలు ఈ అవార్డు అమౌంట్ ఇస్తా ఉంది, ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇస్తా ఉంది, ఒక గోల్డ్ కోటెడ్ కాపర్ మెడల్ కూడా ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ మెడలు మీ జీవితానికి ఒక రికగ్నిషన్, ఒక గుర్తింపు, ఒక స్ఫూర్తి. ఇప్పుడే నేను ఆలోచించాను, ఎవరైతే ఈ రోజు మెడల్ వచ్చారో మీరు భవిష్యత్తులో గవర్నమెంట్ లో ఉద్యోగాలు వస్తే ఒక సంవత్సరం మామూలుగా అయితే 60 సంవత్సరాలుంటే మీకు అదనంగా 1 సంవత్సరం ఎక్కువగా ఈ యొక్క ఉద్యోగంలో ఉండే అవకాశాలు కల్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరికీ 60 ఏళ్ళు అయితే మీకు మాత్రం 61 సంవత్సరాలు పనిచేసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం, అది మెరిట్కి ఇచ్చే గుర్తింపు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ మైక్ కొంచెం చూసుకో. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు నేను మిమ్మల్ని ఉందని ఒకటే కోరుతున్నాను, ఈరోజు మనందరం అబ్దుల్ కలాం గారు ఒక విద్యావేత్త, ఒక స్ఫూర్తిదాత, ఒక మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అరుదైన అవార్డు, అత్యున్నతమైన అవార్డు, భారతరత్న అవార్డు కూడా ఆయన దక్కింది. ఆయన ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ ఆయన జీవితం యువతకు ఒక ఆదర్శం. నాకు ఆయనతో బాగా పరిచయం ఉంది. ఆయన ఒకటిండు కాదు, అనేక విషయాల్లో ముందుకు పోయారు. ఈరోజు ఆయన చూసినప్పుడు క్షిపణి ప్రయోగాలు ఆయన్నే చేయడం, ఇంకో పక్కన మిసైల్స్ కానీ ఇవన్నీ చేయడం, ఒక పక్క సెటిలైట్స్ అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున జీవితాంతం కష్టపడ్డాడు. ఆయన అందరికంటే ముఖ్యంగా యువతలో ఒక స్ఫూర్తినిచ్చాడు. ఎక్కడికి పోయినా విద్యార్థులతో మాట్లాడడం, యువతతో మాట్లాడడం, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో మనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజుల్లో నేను ముఖ్యమంత్రిగా ఉండి విజన్ 2020 తయారు చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. అదే మరి ఆయన దేశం కోసం
ఒక విజన్ తయారు చేయాలని ఆ రోజు నా దగ్గరికి వస్తే మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత విజన్ 2020 దేశానికి కూడా తయారు చేశారు. ఆయన చనిపోయే మునుపు ఆయన ఒకసారి చూస్తే ఆయన జీవిత చరిత్ర రాశాడు. అందులో ఒక విషయం కూడా రాశాడు, నాకు ఎంతో గర్వకారణం. ఆ రోజు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశానికి అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను గట్టిగా చెప్పి అబ్దుల్ కలాం అయితే బాగుంటుందని ఆయనకు సజెస్ట్ చేశాను. ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు అబ్దుల్ కలాం ని ఎంపిక చేయడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వయంగా ఆయన ఆటోబయోగ్రఫీలో ఆయన రాస్తూ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఫోన్ చేశారు. ఫోన్ తీసుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, ఆనాటి సీఎం గారు ఫోన్ చేశారు, ఈ ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చేయమని కోరారు. ఆ విధంగా ప్రధానమంత్రి ఫోన్ చేస్తే నేను ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసి దేశ అధ్యక్షుడైనా అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ రెఫరెన్స్ ఇచ్చానంటే నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తాను, మెరిట్ కి ప్రాధాన్యత ఇవ్వాలి, స్ఫూర్తిదాయకమైన నాయకులను ఎంపిక చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఒక స్ఫూర్తిదాత కొన్ని వందల వేల మందికి స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంటుంది. ఆయన మామూలుగా ఒక డిఫెన్స్ మ్యాన్ గాను లేకపోతే ఒక మిసైల్ మ్యాన్ గా ఉంటే కొంతవరకు ఉపయోగపడ్డాడు, కానీ ఆయన దేశ అధ్యక్షుడై కొన్ని లక్షల మందికి స్ఫూర్తిదాతగా ఒక ఆదర్శమూర్తిగా మిగిలిపోయారంటే అది ఆయన చేసిన గొప్ప పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.